హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం చెప్పుకునే మూవీ నేమేటంటే రెండు వేల పన్నెండులో రిలీజ్ అయిన ది బ్రాస్ పట్ అనే మూవీ ఓపెన్ చేస్తే ఈ మూవీ స్టార్టింగ్లో ఒక పెళ్ళైన జంటను చూపిస్తారు ఇతని పేరు జాన్ పేరు యాలిస్ వీరిద్దరూ భార్య భర్తలు ఈ మూవీలో వీరిద్దరూ వారి వారి జీవితాల్లో లూజర్స్గా ఉన్నారని చెప్పడం జరుగుతుంది జాన్ ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్గా గా వర్క్ చేస్తాడు అలాగే ఆలిస్ ఏమో జాబ్ కోసం ప్రతిరోజు సర్చ్ చేస్తూ ఉంటుంది వీరిద్దరికి బాగా డబ్బు సంపాదించి ధనవంతులు కావాలనే కోరిక ఉండేది ప్రస్తుతానికి వారుండేది అద్దెల్లు కాబట్టి ఇంటి ఓనర్ ఆర్నీ రెంట్ కోసం ఆలిస్ దగ్గరకు వచ్చి యార్నీ ఆలిస్ ని ఫ్లడ్ చేస్తూ ఉంటాడు అలాగే అప్పుడే జాబ్ నుండి వచ్చిన జాన్ ని కూడా ఆట పట్టిస్తాడు నిజానికి ఆర్నీ అండ్ ఆలిస్ ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట ఇక అదే రోజు నైట్ టైంలో జాన్ అండ్ ఆలిస్ ఇద్దరు వాళ్ళ నైబర్స్ ఇంట్లో పార్టీకి వెళ్తారు అక్కడ వారికి ఎక్కువగా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు ఎందుకంటే వీళ్ళు లూజర్స్ కాబట్టి కేవలం వీరికి ఇద్దరే ఫ్రెండ్స్ ఉంటారు వారే చుక్ అండ్ లూయిస్ వీరిద్దరు కూడా భార్య ఇక ఇక పార్టీలో ఫ్రీగా వైన్ పోస్తారు కాబట్టి జాన్ బాగా తాగి నెక్స్ట్ డే మార్నింగ్ అనారోగ్యానికి గురవుతాడు జాన్కి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి జాన్ అండ్ డాలస్ ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఒక ట్రక్ వచ్చి వాళ్ళ కార్ని యాక్సిడెంట్ చేస్తుంది అప్పుడు పోలీసులు వచ్చి ఎలా జరిగిందని జాన్ని విచారిస్తున్నప్పుడు వాళ్ళ కార్కి యాక్సిడెంట్ జరిగిన పక్కనే ఒక పురాతన వస్తువులు అమ్మే షాప్ నుండి ఒక ముసలావిడ బయటికి వచ్చి ఆ షాప్ బయట ఉన్న ఒక వినపడ్రమ్ లో నుండి ఒక అందమైన టీపాట్ ని బయటికి తీస్తుంది ఆ ముసలావిడ ఆ టీపాట్ ని తీసుకొని లోనికి వెళ్తుంది ఇదంతా గమనిస్తున్న ఆలిస్ ఆ టీపాట్ కి బాగా అట్రాక్ట్ అయ్యి దానికోసమని ఆ పురాతన వస్తువులు అమ్మే షాప్ కి వెళ్తుంది ఆ షాప్ లో ఆ ముసలావిడ వేరే వైపు ఉండడంతో ఆలిస్ ఆమెకు చెప్పా పెట్టకుండా ఆ టీపాట్ ని దొంగిలించి తీసుకొని వస్తుంది నువ్వు దాన్ని ఎందుకు దొంగిలించావని జాన్ అడిగితే ఇది చాలా అందంగా నన్ను అట్రాక్ట్ చేసింది అందుకే ఇలా చేశాను అని అంటుంది ఇక తర్వాత రోజు జాన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆలిస్ ఇంట్లో ఉండి హెయిర్ డ్రయర్తో తన హెయిర్ని డ్రై చేస్తున్నప్పుడు ఆమెకి షాక్ కొడుతుంది యాలిస్కి షాక్ కొట్టిన వెంటనే యాలిస్ కొట్టేసిన టీపాట్ నుండి రెండు వందల డాలర్ల డబ్బులు వస్తాయి అది గమనించిన యాలిస్ మళ్ళీ తనకు తానుగా షాక్ పెట్టుకుంటుంది అప్పుడు మళ్ళీ ఆ టీపాట్ నుండి చాలా మనీ వస్తాయి అప్పుడే యాలిస్కి అర్థం అవుతుంది అదేంటంటే ఈ టీపాట్ మ్యాజికల్ టీపాట్ అని దానికి దగ్గరలో ఏదైనా దెబ్బ తగిలితే ఎవరైనా బాధపడితే అప్పుడు ఆ టీపాట్ నుండి మనీ వస్తుందని ఇక ఆలిస్ ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో బాగా దెబ్బలు తగిలించుకొని ఆ టీపాట్ నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది మరోవైపు జాన్ ని తన బాస్ జాబ్ నుండి తీసివేస్తాడు జాబ్ పోయిందన్న బాధతో ఇంటికి వచ్చిన జాన్ కి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర పడి ఉండడంతో ఇదంతా ఎవరు చేశారని బెడ్రూమ్లో ఉన్న యాలిస్ దగ్గరికి వెళ్తాడు అక్కడ యాలిస్ ముఖం మీద దెబ్బలతో పడి ఉండి చూసి ఎవరు చేశారు ఇదంతా అని జాన్ ఆలిస్ని అడుగుతాడు అందుకు ఇదంతా నాకు నేనే చేసుకున్నానని ఆ టీపాట్ గురించి చెబుతుంది కానీ జాన్ యాలిస్ మాటలను నమ్మడు ఇక ఆలిస్ జాన్ ని కొట్టి దాని నుండి డబ్బు రావడం చూపిస్తుంది అయినా కానీ జాన్ కి నమ్మకం రాదు జాన్ కి ఆలిస్ మాటల మీద నమ్మకం రాకపోవడంతో ఆలిస్ ని మళ్ళీ కొట్టి టీపాట్ నుండి డబ్బు రావడం చూపిస్తుంది అది చూసిన జాన్ ఆశ్చర్యపోయి ఇదేదో మ్యాజిక్ లాంటిది అని అంటాడు అయినా కానీ ఈ టీపాట్ మనకి మంచిది కాదు అని చెప్పి నా జాబ్ పోయింది అని అలెస్తో అంటాడు అందుకు ఆలెస్ ఏమంటుందంటే నీ జాబ్ పోయినా పర్వాలేదు మనకి ఈ టీ పార్ట్ ఉందిగా అని ఈ టీ పార్ట్ మనకి దేవుడిచ్చిన వరం అని అంటుంది కానీ జాన్ మాత్రం ఈ టీ పార్ట్ వల్ల మనకి ఎప్పటికైనా ప్రమాదం ఉండవచ్చని అంటాడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచేసరికి యాలిస్ పక్కన ఒక లెటర్ ఉంటుంది దానిలో ఏం రాసి ఉంటుందంటే దీన్ని ఇవ్వడానికి వెళ్తున్నా అని ఉంటుంది అంటే దాని అర్థం జాన్ ఆ టీ పార్ట్ని ఇవ్వడానికి వెళ్ళినట్టు ఆ లెటర్లో ఉంటుంది అయితే జాన్ ఆ రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అపరాతన వస్తువులు అమ్మే షాపు మూసివేసి దానికి తాళం వేసి ఉంటుంది ఇక జాన్ ఆ టీపాట్ ని తీసుకుని సిటీలో ఉన్న పురాతన వస్తువులని వేలం వేసే చోటుకి వెళ్తాడు ఒక టీవీ షో వాళ్ళు జాన్ని ఆ టీపాట్ ఎక్కడది అని ఇంటర్వ్యూ చేస్తారు అందుకు జాన్ ఈ టీపాట్ నాకు ఒక చోటు దొరికిందని దీన్ని అమ్మాయాలనుకుంటున్నా అని చెప్పి దాన్ని వేలం వేయిస్తాడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ టీపాట్ ని ఎవరో కొనకపోవడంతో మళ్ళీ ఆ టీపాట్ ని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అయితే జాన్ ఆ టీపాట్ ని టీవీ షోలో చూపించినప్పుడు డాక్టర్ లీ అనే ఒక చైనా అతను చూస్తాడు నిజానికి డాక్టర్ లీ చాలా కాలం బట్టి ఈ టీపాట్ గురించే వెతుకుతున్నాడు ఇక జాన్ ఆ టీపాట్ ని తీసుకుని ఇంటికి వచ్చాక యాలిస్ అండ్ జాన్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వస్తారు అదేంటంటే ఈ టీపాట్ నుండి వన్ మిలియన్ డాలర్లు సంపాదించుకున్నాక దీనిని తిరిగి ఇచ్చేద్దాం అని ఒక అండర్స్టాండింగ్ వస్తారు ఇక అప్పటి నుండి రకరకాలుగా నొప్పికి గురయ్యి ట్యాటు వేయించుకొని నొప్పికి గురయ్యి వ్యాక్సిన్ చేయించుకొని పెయిన్ తెచ్చుకొని ఇలా రకరకాలుగా నొప్పి కలిగించుకొని ఆ టీపాడ్ ద్వారా చాలా డబ్బు సంపాదిస్తారు ఇలా సంపాదించిన డబ్బు మొత్తం బాత్రూంలో దాచిపెడతారు ఎంత డబ్బు వచ్చినా ఇంకా సరిపోక నైట్ టైంలో పడుకోకుండా ఒకరినొకరు బెల్ట్తో కొట్టుకుంటూ పెయిన్ కలిగించుకొని ఆ టీపాడ్ ద్వారా ఇంకా మనీ కోరుకుంటారు తీసుకుంటారు ఒకరోజు జాన్ ఇంటికి ఇద్దరు అన్వన్ పర్సన్స్ వచ్చి జాన్ ని కొడుతూ ఆ టీపాట్ ఎక్కడుందని అడుగుతారు అందుకు జాన్ ఏం సమాధానం చెప్పడు అప్పుడు ఆ టూ పర్సన్స్ జాన్ ని కొడుతూ నీ భార్య మా మా దగ్గర నుండి టీపాట్ కొట్టేసిందని మర్యాదగా టీపాట్ ఇచ్చేయండి అని అడుగుతారు ఆ టీ ని కాపాడడానికి మా గ్రాండ్మా తన లైఫ్ని సాక్రిఫైస్ చేసిందని అంటారు అప్పుడు ఆలిస్ అక్కడికి వచ్చి మేము దాన్ని అమ్మేశాము దాన్ని అమ్మాయిగా వచ్చిన డబ్బు ఇదేనని వారి చేతిలో కొంత డబ్బుని పెడుతుంది వారిద్దరూ ఆలిస్ ఇచ్చిన డబ్బు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు కట్ చేస్తే జాన్ అండ్ డాలిస్ ఇద్దరు ఈ టీపాట్ గురించి తెలుసుకోవడానికి లైబ్రరీకి వెళ్తారు అక్కడ మ్యాజిక్ చేసే పురాతన వస్తువుల గురించి ఒక బుక్ దొరుకుతుంది దానిలో ఈ టీపాట్ గురించి రాసి ఉంటుంది అక్కడ ఆ బుక్లో ఈ టీపాట్ వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయని రాసి ఉంటుంది లాభాలు డబ్బు సంపాదించుకోవడం అయితే నష్టాలు ఏంటంటే ఈ టీపాట్ని ఉపయోగించే వారి జీవితం అంధకారంలోకి వెళ్తుందని అలాగే వారి మైండ్ని ఈ టీపాటే కంట్రోల్ చేస్తుందని ఈ టీపాట్ వాడిన వారిని శిక్ష తప్పదని బుక్లో రాసి ఒక పేజీలో ఉంటుంది ఈ పేజీని గనక జాన్ చూస్తే టీ పార్ట్ని వాడడం మానేద్దాం దాన్ని తిరిగి ఇచ్చేద్దాం అని అంటాడేమోనని ఆలిస్ ఆ పేజ్ని బుక్ నుండి చింపేసి తన బ్యాగ్లో పెట్టుకుంటుంది కట్ చేస్తే ఇక నెక్స్ట్ సీన్లో టీ పార్ట్ నుండి వచ్చిన డబ్బుతో జాన్ అండ్ ఆలిస్ వాళ్ళ అప్పులన్నీ తీర్చుకొని ఒక బంగ్లాని ఒక కొత్త కార్ని కొత్త లగ్జరీ కార్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు తీసుకున్న కొత్త బంగ్లాలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇస్తారు ఈ విధంగా జాన్ అండ్ యాలిస్ పార్టీని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన ముందు చెప్పుకున్న క్యారెక్టర్ డాక్టర్లీ జాన్ ఇంటికి వచ్చి వారిని టీపాట్ తిరిగి ఇచ్చేయండి అని అంటాడు అది మీకు సంబంధించింది కాదని నేను దీన్ని టీవీ షోలో చూశాను అది అలాగే చాలా కాలం బట్టి నేను వెతుకుతున్నా అని ఆ టీపాట్ ఇచ్చేయండి అని అంటాడు అలాగే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారని చెప్పినా కూడా వినకుండా డాక్టర్లీ ముఖం మీదే డోర్ క్లోజ్ చేస్తాడు జాన్ ఒక ఒకరోజు నైట్ టైంలో జాన్ అండ్ ఆలెస్ ఇద్దరు లగ్జరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఇంత డబ్బు ఈ టీపాట్ వల్లనే సాధ్యమైంది అని అనుకుంటారు వీరి మాటలను బయట కిటికీ దగ్గర ఉండి ఆర్నీ వింటాడు వెంటనే జాన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఈ ప్రపంచంలో కల్లా అతిపెద్ద లూజర్స్ మీ ఇద్దరు అలాగే నిన్నటి వరకు మీకు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు నా దగ్గర రెంటిక ఉన్నారు మరి సడన్ గా ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ఆలిస్ దగ్గర టీ పార్ట్ తీసుకొని పరిగెడతాడు ఆర్నీ ఆర్నీ ఆ టీపాట్ ని బయటికి తీసుకొచ్చి మనీ రావా అని చెక్ చేస్తాడు కానీ కానీ ఆ టీ పార్ట్ మొత్తం ఖాళీగా ఉండడంతో దాన్ని రోడ్డుపైకి విసిరేసి కారుతో తొక్కిస్తాడు కానీ ఆ టీపాట్ కి ఏమీ కాదు ఆర్ని వెళ్ళిన తర్వాత జాన్ అండ్ ఆలిస్ వచ్చి టీపాట్ ని చూసి ఆశ్చర్యపడతారు ఎందుకంటే అంత పెద్ద తో తొక్కినా కానీ అది పగిలిపోలేదు కాబట్టి ఆ టీ పార్ట్ పగిలిపోలేదని ఆలిస్ హ్యాపీగా ఉంటే జాన్ కి దాన్ని చూసి భయం వేస్తుంది ఇక వెంటనే జాన్ అండ్ డాలీస్ ఇద్దరు టీపాట్ ని తీసుకుని వెళ్ళి డాక్టర్ లీని కలుస్తారు డాక్టర్ లీ ఏమంటాడంటే ఈ టీపాట్ రెండు వేల సంవత్సరాల క్రితం నుండి ఉంది ఇది చాలా పురాతనమైనది అలాగే చాలా ప్రమాదకరమైనది ఈ టీపాట్ ని ఎవరైతే చూసి అట్రాక్ట్ అవుతారో వారి మైండ్ ని ఆ టీపాట్ కంట్రోల్ చేస్తుంది అది మీ మైండ్ కంట్రోల్ చేస్తుంది అన్న విషయం కూడా మీకు తెలియదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు దాన్ని నాకు ఇవ్వండి అని డాక్టర్ లీ అంటాడు అందుకు ఆలిస్ ఆ టీ డాక్టర్ లీక్ ఇవ్వడానికి ఇష్టపడ్డావు జాన్ టీ ఇచ్చేద్దాం అని అంటుంటే ఆలిస్ ఏమో ఆ టీ ఆయన తీసుకొని డబ్బు సంపాదించుకుంటాడేమో అని అంటుంది ఇక ఆ టీ డాక్టర్ లీక్ ఇవ్వకుండా అక్కడి నుండి వచ్చేస్తారు ఆలిస్ అండ్ జాన్ నెక్స్ట్ సీన్ లో జాన్ అండ్ ఆలిస్ నిద్రపోతున్నప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ ఇంట్లో దాచుకున్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్తారు జాన్ అండ్ ఆలిస్ నిద్ర చూస్తే డబ్బు దొంగలించడానికి వచ్చింది ఎవరో కాదు ఇంతకు ముందు టీపాట్ కోసం వచ్చిన ఆ గ్రాండ్ మదర్ గ్రాండ్ సన్సే మరలా వచ్చి డబ్బు దొంగిలించి వెళ్తున్నప్పుడు జాన్ అండ్ ఆలిస్ వారిద్దరిని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ ఆ గ్రాండ్ సన్స్ మాత్రం వారిని కొట్టి డబ్బు తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోతారు ఆ గ్రాండ్ సన్స్ వచ్చి డబ్బు తీసుకెళ్లారని ఆలిస్ ఏడుస్తుంటే జాన్ ఆలిస్ దగ్గరికి వెళ్ళి డబ్బు పోతే పోయింది మన దగ్గర టీ పార్ట్ ఉంది కదా మళ్ళీ సంపాదించుకుందాం అని నచ్చ చెబుతాడు ఇక తర్వాత కొంతసేపటికి జాన్ అండ్ ఆలిస్ ఇద్దరు ఒక క్లబ్ కు వెళ్తారు అక్కడ జాన్ టీ పార్ట్ ఉన్న బ్యాగ్ ని తగిలించుకొని అదే క్లబ్ లోనే ఒక బాక్సర్ దగ్గరికి వెళ్ళి అతనితో మిస్బిహేవ్ చేస్తాడు అప్పుడ బాక్సర్ కి కోపం వచ్చి జాన్ ని పిచ్చకొట్టుడు కొడతాడు ఈ విధంగా మళ్ళీ సంపాదించుకోవాలని అనుకుంటారు అయితే బాక్సర్ కొట్టడంతో జాన్ కంటికి బాగా గాయం అవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ లీ జాన్ దగ్గరికి వస్తాడు డాక్టర్ లీ జాన్ కంటికి ఆయన గాయాన్ని చూసి నేను చెప్పాను కదా ఆ టీపాట్ మీ ఇద్దరు జీవితాలని నాశనం చేస్తుందని ఇప్పటికైనా దాన్ని నాకు ఇచ్చేయండి అని డాక్టర్ లీ జాన్ తో అంటాడు అందుకు జాన్ ఏమంటాడంటే ఆ టీపాట్ మీకు ఇవ్వడం ఇష్టం లేదని అంటాడు ఒక రోజు ఆలిస్ టీపాట్ ని తన బ్యాగ్ లో పెట్టుకుని ఒక బెంచ్ మీద కూర్చుంటుంది అప్పుడు అక్కడ ఒక పిల్లవాడు స్కేట్ బోర్డు మీద వెళ్తూ కింద పడతాడు ఆ పిల్లవాడికి వచ్చిన పెయిన్ కారణంగా ఆలిస్ బ్యాగ్ లో ఉన్న టీపర్ మనీ ఇస్తుంది అప్పుడే యాలిస్ ఒక విషయం అర్థం అవుతుంది అదేంటంటే ఇది మనకొచ్చే పెయిన్ ద్వారానే కాదు దీని చుట్టుపక్కల ఎవరికి బాధ కలిగినా మనీ ఇస్తుందని ఇదే విషయాన్ని వెళ్లి ఆలిస్ జాన్ కి చెప్తుంది ఇక అప్పటి నుండి సిటీలో ఎక్కడెక్కడ గొడవ జరిగినా బాధపడతారో అక్కడికి వెళ్లి ఈ విధంగా ఇంకా ఎక్కువ డబ్బుని టీపట్ ద్వారా సంపాదిస్తారు అలా ఆ విధంగా ఎంత సంపాదించినా కానీ చాలక ఆలిస్ ఏం చేస్తుందంటే కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ కారు ఎదురుగా ఒక మనిషి వెళ్తుంటే అతని బుద్ధి అతని నుండి వచ్చే పెయిన్ ద్వారా కూడా మనీ సంపాదించాలని ట్రై చేస్తుంది ఆలిస్ కార్ ని అతని మీదకి పోనిస్తుంటే కానీ జాన్ మాత్రం ఆలిస్ అలా చేయకుండా ఆపుతాడు తర్వాత ఆలిస్ నువ్వు ఎందుకు ఇలా అని జాన్ ఆమెతో గొడవ పడి వారిద్దరు బాగా స్ట్రెస్ కు గురవుతారు అప్పుడు కూడా ఆ టీ పార్ట్ మనీ ఇస్తుంది అప్పుడే వీరిద్దరికి అర్థం అవుతుంది అదేంటంటే ఫిజికల్ పెయిన్ వల్లే కాదు మెంటల్ పెయిన్ వాళ్ళు కూడా ఈ టీ టీపాట్ డబ్బిస్తుందని కానీ ఈ మానసిక ఒత్తిడి ద్వారా కూడా ఆ టీపాట్ మనీ ఇస్తుందా లేదా అని చెక్ చేయడానికి ఆలిస్ జాన్ ని నోటికొచ్చిన విధంగా మాట్లాడి జాన్ ని బాధపడేలా చేస్తుంది జాన్ బాధపడంతో టీపాట్ డబ్బు ఇస్తుంది కానీ ఆలిస్ ఈ విధంగా చేయడం జాన్ కి ఏమాత్రం ఇష్టం లేదు అప్పుడు జాన్ మాట్లాడుతూ నువ్వు డబ్బు కోసం ఏదైనా చేసేలా ఉన్నావు చివరికి నన్ను కూడా దూరం చేసుకునేలా ఉన్నావని జాన్ ఎమోషనల్ గా మాట్లాడతాడు తర్వాత వారిద్దరు ఇంటికి వెళ్ళాక ఒక రోజు నైట్ ఆర్ని నేను చాలా హార్నీగా ఉన్నానని చెప్పాడని ఆలిస్ జాన్ తో అంటుంది ఈ మాట వినగానే జాన్ కి కోపం వచ్చి ఆర్నీ దగ్గరికి వెళ్లి గొడవ పడతాడు అప్పుడు ఆర్నీ జాన్ ని కొడతాడు జాన్కి వచ్చిన పెయిన్ ద్వారా ఆ టీపాట్ మళ్ళా డబ్బులు ఇస్తుంది ఆ టీపాట్ డబ్బులు ఇవ్వడం గమనించిన ఆర్నీ ఆ టీపాట్ ని వారి దగ్గర నుండి తీసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఆలిస్ అండ్ జాన్ ఆ టీపాట్ తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోతారు ఆ విధంగా ఒకరి మనసు బాధపడితే టీపాట్ డబ్బు ఇవ్వడంతో ఆలిస్ అండ్ జాన్ ఇంటి వచ్చాక ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ దగ్గరకు వెళ్లి భారీ సీక్రెట్స్ భర్తకి భర్త సీక్రెట్స్ భార్యకి చెప్పి వారిద్దరి మధ్య గొడవలు పెట్టి ఈ విధంగా కూడా ఆ టీపాట్ డబ్బులు తీసుకుంటారు అదే రోజు ఆలిస్ జాన్ తో ఇలా అంటుంది మనం క్రిమినల్స్ ని చంపి డబ్బు సంపాదించవచ్చు క్రిమినల్స్ చనిపోవడం వల్ల మనకి ఏ ఇబ్బంది ఉండదు కదా అని వారిని చంపి పూడ్చిపెట్టడానికి ఒక గుంటను కూడా తీస్తారు గుంట తీసే సమయంలో జాన్ ఏమంటాడంటే ఆ టీపాట్ పూర్తిగా నీ మైండ్ ని కంట్రోల్ చేస్తుంది నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని జాన్ అంటాడు అలాగే ఆ గుంటను తీయడం ఆపేసి అక్కడ నుండి జాన్ వెళ్లిపోయి డాక్టర్ లీని కలుస్తాడు అప్పుడు జాన్ ఏమంటాడంటే మీరు చెప్పింది నిజమే ఆ టీపాట్ ఆలిస్ ని పూర్తిగా కంట్రోల్ చేస్తుందని డాక్టర్ లీతో అంటాడు అప్పుడు డాక్టర్ లీ వాళ్ళ ఫాదర్ ఫోటో చూపించి ఆ టీపాట్ ఎక్కడో కాదు మా గ్రాండ్ పాది కానీ దానివల్ల చాలా ప్రమాదం అని నేనే దానికి దూరంగా ఉంటున్నానని డాక్టర్లీ అంటాడు అందుకు జాన్ ఏమంటాడంటే అయితే దాని గురించి తెలిసి అది మీదైనప్పుడు మీరు మా దగ్గర నుండి దాన్ని లాక్కోవచ్చు కదా అని జాన్ అంటాడు అందుకు డాక్టర్లీ దాన్ని లాక్కోకూడదు దాన్ని ఎవరైతే అట్రాక్ట్ అయ్యి బాగా దాన్ని వాడుతున్నారో వారే వచ్చి ఆ టీపాట్ నాకు అవసరం లేదని వాళ్ళ మనస్ఫూర్తిగా అన్నప్పుడే ఆ టీపాట్ వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడం ఆపేస్తుందని డాక్టర్లీ తో అంటాడు అప్పుడు జాన్ ఏమనుకుంటాడంటే ఏదో ఒక విధంగా యాలిస్ టీపాట్ ని తిరిగి ఇచ్చే విధంగా చేయాలని అనుకొని ఇంటికి వెళ్ళి ఆ టీపాట్ తీసుకొని కిటికీ మీద కూర్చొని ఉంటాడు మరోవైపు యాలిస్ స్నానం చేస్తూ అద్దంలో చూసుకుంటే ఆమె రూపానికి బదులుగా ఒక ముసలాంటి రూపం కనిపిస్తుంది వెంటనే ఆలిస్ భయపడి బెడ్రూమ్కి వస్తుంది అక్కడ జాన్ టీ పార్ట్ తీసుకొని కిటికీ మీద కూర్చొని ఉంటాడు అప్పుడు జాన్ ఏమంటాడంటే ఈ టీ పార్ట్ని తిరిగి ఇచ్చాయి లేదంటే మనం చాలా సమస్యలు ఇరుక్కుంటాం అని అంటాడు కానీ ఆలిస్ మాత్రం నేను అనుకున్నంత డబ్బు సంపాదించే వరకు దీన్ని తిరిగేవోనని అంటుంది అప్పుడు జాన్ అయితే నీకు కావాల్సింది డబ్బే కదా అని చెప్పి నేను ఈ టీ పార్ట్ తీసుకొని చనిపోతే చాలా డబ్బు వస్తుంది దానితో నువ్వు నీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి అని చెప్పి జాన్ ఆ టీ పార్ట్ తీసుకొని కిటికీ నుండి కిందకు దూగుతాడు అప్పుడు యాలిస్ వెంటనే కిందికి వచ్చి నాకు డబ్బులు వద్దు ఏమీ వద్దు నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి నువ్వేనని జాన్ని పట్టుకొని ఏడుస్తుంది ఆ టీ పార్టీ తిరిగి ఇచ్చేస్తానని నువ్వు ఇలాంటి చేయొద్దని ఆలిస్ చాలా ఎమోషనల్ గా ఏడుస్తుంది అది పన్నెండు అడుగుల బిల్డింగ్ కావడంతో జాన్ కి ఏమీ కాదు ఇక జాన్ అండ్ ఆలిస్ ఇద్దరు ఆ టీ పార్ట్ ని నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ లీక్ ఇచ్చేద్దామని నిర్ణయించుకొని దాన్ని ఒక చోట పెట్టి నిద్రపోతారు కానీ ఆర్ని మాత్రం జాన్ వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ టీ పార్ట్ ని దొంగిలిస్తాడు అప్పుడు వారిద్దరు ఏమనుకుంటారంటే మనకి మంచి జరిగింది ఆ టీ పార్ట్ మన దగ్గర నుండి వెళ్లిపోయిందని హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ మనం పడ్డ బాధలో వాళ్ళు పడకూడదని జాన్ అండ్ ఆలిస్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇద్దరు కలిసి ఆర్ని ఇంటికి వెళ్తారు వీరిద్దరు అక్కడికి వెళ్లేసరికి ఆర్ని అండ్ తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు ఆ పార్ట్ ముందు వాళ్ళ చేతి వేలు కట్ చేసుకుని రకరకాలుగా పెయిన్ తెచ్చుకుంటారు అయితే జాన్ అండ్ ఆలిస్ ఆర్ని ఇంట్లోకి వెళ్లగానే ఆర్ని ఒక గన్ను తీసుకుని జాన్ వైపు గురిపెట్టి నిన్ను చంపితే టీ పార్ట్ నాకు మనీ ఇస్తుందని అంటాడు అలాగే ఆర్ని గర్ల్ ఫ్రెండ్ కూడా ఆలిస్ వైపు గన్ గురిపెడుతుంది ఈలోగా ఆ గ్రాండ్ సన్స్ అక్కడికి వస్తారు వాళ్ళు కూడా గన్ను చూపించి ఆర్నీని బెదిరిస్తారు మధ్యలో జాన్ అండ్ ఆలిస్ తప్పించుకొని ఒక చోట దాక్కుంటారు అప్పుడు ఆ నలుగురు ఒకరినొకరు కాల్చుకొని చనిపోతారు వాళ్ళ నలుగురు ఆ టీపాట్ దగ్గరలో చనిపోవడంతో చాలా డబ్బు ఇస్తుంది ఆ టీపాట్ ఆలిస్ అండ్ జాన్ ఆ డబ్బుని వారు తీసుకొని కొంత డబ్బుని వాళ్ళ ఫ్రెండ్స్ అయిన అండ్ లూయిస్ కి పంపిస్తారు తర్వాత ఆ టీపాట్ ని డాక్టర్ లీకి ఇస్తారు డాక్టర్లీ ఆ టీపాట్ ని తీసుకొని ఎవరికి దొరకకుండా ఉండడానికి ఒక షిప్ లో సముద్రం మధ్యలోకి వెళ్లి ఆ టీపాట్ ని సముద్రం మధ్యలో పడేస్తాడు అటు పాటు మధ్యలో మునిగిపోవడం చూపించడంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి